फ्रेंड्स इप्पुडु चाला घोरमैपोयिंदि भगवंतुडु येसुप्रभु मम्मल्नि कापाडनाडु ఈ రోజు మన ఇండియా పని మనుషులు ముగ్గురేమో ఆ రగ్గులు ఎత్తున్నారు ఫ్రెండ్స్. ఒక అమ్మాయి ఒక రగ్గు, ఇంకొక అమ్మాయి ఆ రగ్గు, ఇంకొక అమ్మాయి ఆ రగ్గు, మూడు రగ్గులేమో వాళ్ళు ఎత్తున్నారు. మిగతా ఆటోలు మేము 9 మంది ఉంటాం ఫ్రెండ్స్. ఇంకా కోయటల ముందర కాలే ఖైమాలో వీడియో తీసే తిడతారని కాలే ఖైమాకు తెలియదు. భయంకరంగా మా ఖైమా భయంకరంగా కాలింది ఫ్రెండ్స్. ఒక్క గుడ్డ కానీ గుసురు కానీ ఒక అమ్మాయిది 200 డినార్లు, ఇంకొక అమ్మాయిది 3 ఫోన్లు, అన్నీ అన్నీ ఖైమా ఖైమా పని మంచోళ్ళు ఖైమానే కాల్ చేసినారు ఫ్రెండ్స్. వీళ్ళు పిల్లోడే కాల్ చేసినాడు. నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అసలుకి మేము కట్టు బట్టలతోనే బయటకు వచ్చేసినాము. ఈ ఫోన్ కూడా నేను ఎట్లెత్తుకు కాలే ఖైమాలో దూరింటే ఆ ఖైమా నీ మీద పడుతుందని వెనక నుంచి అరుస్తా అంటే కూడా దూరేసినాను. లోపల దూరేసి ఓన్లీ ఫోన్ మాత్రమే తెచ్చుకున్నాను. గుడ్డ గుసురు అంతా నాశనంగా చూడండి ఫ్రెండ్స్. ఎట్లా కాలిపోయిందే అంతా ఎత్తిచ్చేసినారు చూడండి. ఏం లేదు నాయన, పని మనుషులు అందరూ ఏడుస్తున్నాము చూడండి. లోపల చూడండి ఫ్రెండ్స్, అంతా కాలిపోయింది చూడండి. మొత్తం ఏం లేదు. ముండన కొడుకులు కూడా ఉన్నారు ఇడ. ఏం లేదు నాయన, అంతా కాలిపోయి నాశనంగా కాలిపోయింది ఫ్రెండ్స్. చూడు మా గుడిసె ఏం లేదు, కాలిపోయి బూడిదే అయిపోయింది. మేము యేసుప్రభు మమ్మల్ని ఎంట్లో దేవుడికి కూడా తెలుసు ఫ్రెండ్స్. మీకు ఏం చేయలే తల్లి, మీకు గడ్డనేస్తానని ఆ దేవుడు కూడా మమ్మల్ని క్షమించి మా కష్టాలు చూసి ఈ ఎడారిలో మా కష్టాలు చూసి చూడు ఫ్రిడ్జ్ కూడా కాలిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఈ ఫ్రిడ్జ్ కూడా కాలిపోయింది. మా గుడ్డ పాని మా డబ్బులు బాని మాకు జీతాలు ఇచ్చింటే ఆ జీతాలు కూడా పండుకుంటే మా ఖద్దాల కింద పెట్టినాము. డబ్బులు కాలిపోయినాయి. సగం సగం డబ్బులు ఉండయి. ఇంకేం చేసేది, కాలిపోతే కాలిపోనిలే అనేసి అసలు ప్రాణం మీద ఆశ లేదు. ఈ ఫోన్ కూడా కాలే ఖైమాలో పోయి దూరు ఎత్తుకొచ్చినాను. ఆ ఖైమా పడుతుంది అంటే కూడా దూరేసిన కట్టె బట్టల్లోనే వచ్చేసినాను చూడండి ఫ్రెండ్స్. కాలిపోయింది అది, అంత ఎత్తిచ్చినాడు వాడు కోయటోడు చూడండి. అదంతా కాలిపోయిండేదే చూడండి. అన్ని రగ్గులు ఫోన్లు గుడ్డ గుస్ర ఏం లేదు. దో అంతా కిస్బలలో వేపించేసి వాళ్ళేమో ఫోటోలు తీసుకున్నారు. ఖైమా కాలిపోతే వాళ్ళు డబ్బులు ఇస్తారని అంతా దో ఆడ చూస్తా. ఏంది ఫ్రెండ్స్, మనం భోగి మంట వచ్చేసినట్లు వచ్చేసింది. ఏం ఎత్తుకోలేకపోతున్నాము. అసలు కాలి చేతులు ఒకతాన ఆడుతాను లేదు, నిలబడే కూడా కాలేదు. ఆ ఎట్లో ఆ యేసు ప్రభు 9 పని మనుషులకి బతికిచ్చేసినాడు ఫ్రెండ్స్. 9 పని మనుషులకి బతికిచ్చేసినాడు. ఇంకా ఆ కాలే ఖైమాకు నేను వీడియో తీస్తే కోయటోళ్ళందరూ ఉండరు కదా, వాళ్ళందరూ ఉండరు. గుంపు 2-3 ఖైమాల గుంపులు అన్నీ వచ్చేసినారు. ఏమి ఆరపటము మేము, అసలు మాకు సోరకమే లేదు. నోట్లో నీళ్లు పోసేవాళ్ళే లేరు ఫ్రెండ్స్. మేము 9 పని మనుషులము. ఒక ముగ్గురు మన ఇండియా వాళ్ళు ఆడోళ్ళు, ముగ్గురేమో రగ్గులు పిక్కున్నారు బయట వాళ్ళు, రగ్గులు మాత్రమే. మిగతా అట్టలు అన్నీ మొత్తం ఏం లేవు. కాలి ఇట్లా బీడు అయిపోయింది ఫ్రెండ్స్. ఏమంటే మేముండే సంతోషానికి దేవుడు మమ్మల్ని చాలా అంటే చాలా కాపాడినాడు. మమ్మల్ని అంత కాపాడినాడంటే దేవుడు ఇంత కాపాడినాడు ఫ్రెండ్స్. మాకి మేము మాకు తెలుసు, దేవుడికి తెలుసు మేము ఎంత బాధలో ఉండి మేము ఈ ఎడారిలో ఎంత కష్టపడుతుండేది ఆ భగవంతుని తెలుసు ఫ్రెండ్స్. అట్లని ఈరోజు మమ్మల్ని దేవుడు క్షమించినాడు, మమ్మల్ని కాపాడినాడు. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, మేము ఏ అన్యం పుణ్యం ఇరిగిన వాళ్ళము. వాళ్ళు ఎక్కడ పోమంటే అక్కడ పోతాం కదా. అందుకే దేవుడికి కూడా తెలుసు ఫ్రెండ్స్. మీకు ఏం కానిను, మీకు ఏం జరగనిల్లమ్మా అని మమ్మల్ని క్షేమంగా నిద్రలో లేచినాం 11 ఫ్రెండ్స్. పొద్దునకి ఉదయం పొద్దున 11 అగ్గి పెట్టేసినాడు వాడు. అసలు పండుకోనలేదు వాళ్ళు, తెల్లారుదాక 10-11 దాకా పండుకోనలేదు వాళ్ళు పిల్లలు. వాటికి లేచినా మేము బాత్రూమ్ పోవాలని లేచింటే కూడా అక్కడక్కడ తిరుగుతుంటే కూడా మేము ఏం అనలేదు. ఏమని అంటే వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళు చెప్తారని వీళ్ళు మామూలులే పండుకోరు కానీ ఏడారిలో వస్తాయని అట్లా అనుకున్నాము ఫ్రెండ్స్. నీకేం చెప్పేది ఫ్రెండ్స్, ఏమి ఏడ్చినాము ఫ్రెండ్స్. మేము ఏమి బాధపడినాము, ఎంతో సంతోషంగా వాళ్ళ పాటికి మేము కూడా ఏడాదికి వచ్చింటే మమ్మల్ని దేవుడు చాలా అంటే చాలా మమ్మల్ని కాపాడినాడు. ఆ యేసు ప్రభు ఆ ముక్కోటి దేవతలు మమ్మల్ని చాలా అంటే చాలా మంచిగా కాపాడినాడు. ఆ డబ్బులు పోని ఆ గుడ్డ పని ఆ గుసురు పని ఫ్రెండ్స్, మేము దాంతో ఏం టెన్షన్ పడలేదు. అంటే మా ప్రాణాలు బతికించినాడు దేవుడు అని చాలా అంటే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్.
చెప్పేదానికి కూడా అసలు నోరు వస్తాను లేదు నాకు. ఈ భోగి మంట వచ్చేసినట్లు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా మా గుడ్డ గుసురు మా డబ్బులు మేము ఎట్లా మేము తీసుకుంటుంది. మంట నాలుగు చక్కల గాలికి రగులుకుంటుంది ఓ అని. ఏమి జనాలు వచ్చేసినారు ఫ్రెండ్స్, ఏం జనాలు వచ్చేసినారు. ఆ జనాలు జనాల గురించి ఇంకా ఈ వీడియో తీస్తే వాళ్ళ ముందర వాళ్ళు ఏమన్నా తిట్టి కొడతారని వాళ్ళ ముందర వీడియోలు చేయలేదు నేను. ఇంకా అదంతా ఎత్తేసలకే చేసినాను. ఫ్రిడ్జ్ కాలిపోయింది అక్కడంతా. ఏమి రాత్రి అంతా నిద్రపోయినలేదు ఆ పిల్లలు, దళిద్రం పిల్లలు నిద్రే పోయినలేదు ఫ్రెండ్స్. వెనక నుంచి వేసేసినారు గుడిసికి అగ్గి. ఏమంటే దేవుడు దేవుళ్ళ ఆ యేసు ప్రభు దేవుళ్ళ పది మనుషులు అందరు బతికి తొమ్మిది మంది, ఇద్దరు ఇథియోపియాలు ఒకటి ఆఫ్రికాది, ఐదు మంది వచ్చి మన ఇండియా వాళ్ళం ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్, ఉంటాను బాయ్.